Namaste, welcome to our channel, Nenu Saujanya. Salaar movie record and badal kodutundi. Release ki okka roju munde 30 lakshala 25000 ticketlu amudayindi. So rashtrala variga chusukunte kuda manaki chaala lakshallone unnai ticketlu kuda. So uttaradi rashtrallo 5 lakshala 25000, Karnataka lo 3 lakshala 25000. Ila cheppukunte pothe chaala rashtralu unnai. Telangana lo inchuminchu 5 lakshalu, Andhra Pradesh lo 13 lakshalaga telustundi. Mari amsaniki sambandhinchi manato maatladadaniki visleshinchadaniki ee roju manato paatu unnaru cine journalist Shravan Kumar Veerlapati unnaru, varatho maatladadam. నమస్తే అండి. నమస్తే అండి. సో సలార్ మూవీ రికార్డులను, బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది అని చెప్పేసి అండ్ టాక్ వినిపిస్తోంది. రిలీజ్కి వన్ డే బిఫోర్ చూసుకుంటే 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయి అంటున్నారు. సో ఇదిగోండి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము, 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయి అంటున్నారు. సో అందులో ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల, అంటే ఇలా ప్రతి రాష్ట్రాల్లో కూడా లక్షల లక్షల్లో ప్రతి చోట కూడా లక్ష ఉంది. కేరళ తమిళనాడు కూడా లక్షల్లోనే ఉన్నాయి. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా లక్ష టికెట్లు, అంటే వన్ డే బిఫోర్ ఇలా అమ్ముడుపోవడం అనేది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇదే మొదటిసారా? ఇది తెలుగే కాదు, మన ఈ భారతదేశ చలన చిత్రంలోనే మొదటిదిగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఉందా అంటే అంత ఇంత స్పాన్ లేదు, సినిమా రిలీజ్కు ఇంత స్పాన్ లేదు. ఏదైనా ఒక మెయిన్ నగరాల్లో రిలీజ్ అయ్యేది. బట్ ఈ మధ్యకాలంలో 15 ఇయర్స్ తీసుకున్న ఈ అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ ప్రకారం ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ వచ్చింది. ఏదైనా సరే మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసే కల్చర్ 2005-2003 నుంచి వచ్చింది. ఈ తర్వాత ఇప్పుడు మనం 2020 తర్వాత సినిమాని ఇండియా వేజ్గానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల చేస్తున్న తరుణం. మనం చేసి చూసాం 2 రోజుల క్రితమే ఈ సలార్ సంబంధించినటువంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేయగానే విత్ ఇన్ 6 అవర్స్లోనే ఈ ఓవర్సీస్లో ఏ విధంగా రికార్డు విడుదల చేస్తూ 1 మిలియన్ డాలర్ల బుకింగ్స్ అయినాయి. ఇక్కడ కూడా ఈ ఇండియాలో కూడా ఆ విధంగానే బుకింగ్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ కానీ ఎంత హంగ్ ఎంత డిమాండ్ ఉంది, రష్ ఉంది, దానికి అంత ఫ్లో ఉంది. ఆ తర్వాత మనకు ఆన్లైన్లో కూడా ఎంత అంటే నాకు తెలిసిన నాకున్నంత పరిజ్ఞానం వరకు ఏంటంటే ఒక 45% మాత్రమే ఆన్లైన్లో టికెట్లు అమ్ముతారు, మిగతా 55% ఆఫ్లైన్లో అమ్మాలని ఒక విధానం ఉంటుంది. సో అంటే ఆన్లైన్ టికెట్ కోట అయిపోయిన తర్వాత ఆఫ్లైన్కు ప్రజలంతా కూడా ఆడియన్స్ అంతా కూడా ప్రేక్షకులు టికెట్ కోసం సలార్ విడుదల రోజులే చూడాలని మనకు మ్యాక్సిమం మన ఇండియాలోనే అందులో దక్షిణ భారతదేశంలో తెలుగులోనే ఎక్కువ కల్చర్ ఉంటుంది. ఏంటంటే తన అభిమాన హీరో సినిమాని మొదటి రోజు మొదటి ఆట చూడాలని వాళ్ళ కోరిక. ఆ హైపే ఈ విధంగా సినిమా క్రేజీని ఇస్తుంది. ఈ కల్చర్ ఇంచుమించి అన్ని లాంగ్వేజ్లో కూడా ఉంది, అందరికి కూడా అలవాటైంది. మొదటి రోజు చూస్తే కిక్కే వేరబ్బా అంటుంటారు. అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తారో లేరో, ఇంత అభిమానం చూసే వీళ్ళు ఎంత కోటీశ్వరుడే సరే బాల్కనీ టికెట్ తీసుకోడు, కింద నేల టికెట్ అంటే స్క్రీన్ దగ్గరికి వెళ్ళి నిజంగా చూస్తున్నట్టు ఆ కాగితాలు పూలేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు. ఆ హైప్ ఉంటుంది కాబట్టి ఈ 30 లక్షల మంది టికెట్లు, 30 లక్షల టికెట్ అంటే మాటలు ఏం కాదు, రికార్డ్ బ్రేక్. వాస్తవానికి ఇంతవరకు ఇప్పుడు మనం పేర్లు ఏం చెప్పలేము కానీ తెలుగులో ఇంత పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ కూడా ఇంత హైప్ ఇంతవరకైతే రాలేదు. మొదటిసారిగా సలార్కు వచ్చింది. ఈ సలార్ కూడా ఏంటంటే మన ప్రభాస్కు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరుండడం, బాహుబలి చిత్రంతో ఇతను హాలీవుడ్ రేంజ్ స్టార్గా గుర్తించడం అన్నీ మనకు. ఇంకొకటి ఏంటంటే బాహుబలి ఓన్లీ హిందీ ఇంగ్లీష్ అని కాకుండా వివిధ దేశాల్లో వాళ్ళ మాతృక భాషలో డబ్ అయ్యి కూడా అక్కడ కూడా రికార్డ్ బ్రేకులు చేసింది. సో వరల్డ్ వ్యాప్తంగా ఈయనకు ఫ్యాన్స్ పెరిగారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సలార్కు ఆ విధంగా క్రేజ్ వచ్చింది. అందుకని ఇన్ని రికార్డు బ్రేకులు చేస్తూ సినిమా రిలీజ్కు ముందే టికెట్లు ఈ విధంగా బుక్ అయిపోవడం మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టే సినిమా పండగ వాతావరణం ఇది. మన తెలుగు వాళ్ళకి వచ్చేటువంటి సంక్రాంతి పండగ డిసెంబర్లో వచ్చేసినట్టుగా ఉంది. వీళ్ళు ఎప్పుడో అంటే బ్రేక్ ఈవెన్ సినిమా రిలీజ్ కాదు, సినిమా ఫినిష్ అయిపోయినప్పుడే బహుశా టేబుల్ క్యాష్ వచ్చి ఉండొచ్చు. ప్రొడ్యూసరు ఆల్రెడీ సేవ్, ఎగ్జిబ్యూటర్లు కూడా ఆల్రెడీ సేవ్. ఇంకేమైనా హ్యాపీగా ఉండాల్సింది, రేపు స్క్రీన్ మీద సినిమా చూస్తే ఎంజాయ్ చేసే ప్రేక్షణ కొంతే ఉంది, మిగతా బిజినెస్ కానీ ఏ విధంగా జరగాల్సిన కార్యక్రమం అన్నీ జరిగిపోయాయని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇంత హైప్ క్రియేట్ అయింది కదా రిలీజ్కి వన్ డే బిఫోరే 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. తీరా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ జనాలకి కనెక్ట్ అవ్వచ్చు అంటారా? ఎందుకంటే ట్రైలర్ని బేస్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకుంటారు. సో ట్రైలర్ అయితే ఆల్మోస్ట్ మిలియన్ వ్యూజే ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి చెప్పుకోవాలంటే. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. సో మరి రిలీజ్ అయిన తర్వాత ఓవరాల్గా సినిమా చూసుకుంటే కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా?
ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే చేస్తున్నారో అది రీచ్ అవుతుందా సినిమా? ప్రశాంత్ నీళ్ళు తీసుకెళ్ళగలుగుతాడా? యా ఖచ్చితంగా మేడం, ఎందుకంటే మనం టీజర్ చూస్తే ప్రభాస్ ఉన్నటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ని ఏ విధంగా ప్రొడక్షన్ చేశాడు, అక్కడ సినిమాలో ఆ బంగారు గనుల్లో ఒక ఆల్రెడీ ఉన్నటువంటి ఆ మాఫియా పెద్ద పెద్ద ఉన్నటువంటి చీకటి సామ్రాజ్య నేతలని హీరో ఒక సామాన్యుడిగా ఎలా ఎదుర్కొంటూ అతను ఆ చీకటి సామ్రాజ్యాన్ని మట్టిగర్పించి తాను ఒక మళ్ళీ ఒక రాజ్యుగా వెళ్ళడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది చెప్పడానికి కథాంశంగా కానీ ఒక కథారూపంలో చెప్పడానికి వరల్లో చెప్పడానికి ఈజీగా ఉన్నా ఒక సినిమా రూపంలో దృశ్య రూపంలో చిత్రీకరించడం అంటే కేవలం ఈ ప్రశాంత్ వల్ల సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది మనం చూసాము కేజీఎఫ్లో, హీరో ఇమేజ్ ఎంత పెరిగింది, ప్రతిదీ కూడా అంటే విలన్తో ఫైటింగ్ చేసేది సీనే కానీ అక్కడ ఇచ్చినట్టు యాక్షన్ సీక్వెన్స్ ఆ హైప్ క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు. టెక్నికల్ వాల్యూస్ కూడా యాడ్ చేశాడు. సో దాన్ని చెప్పి కేజీఎఫ్కి ఎంత హిట్ అయిందో సేమ్ అదే డైరెక్టరు అదే ఈక్వేషన్లో మళ్ళీ అదే ఫైటింగ్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కేజీఎఫ్ ఏదైతే థ్రిల్గా ఫీల్ అయినటువంటి మాస్ ఆడియన్స్ ఉన్నారో సేమ్ అదే ఫీల్ ఖచ్చితంగా సలార్ ద్వారా పొందుతారని మనం గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పోస్టర్లు చూసినా కూడా టీజర్ చూసినా కూడా మనకు వాళ్ళు ఇచ్చేటువంటి అంతకుముందు సినిమా ప్రమోషన్ వీడియో ఇంటర్వ్యూస్ ద్వారా చూసినా కూడా ఇవన్నీ చూసినా చూస్తే ఖచ్చితంగా కేజీఎఫ్ కేజీఎఫ్ని మించినటువంటి మాస్ ఫిల్మ్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో అంటే ఫైరింగ్లు కూడా ఈ మధ్య కొత్త కొత్త పంతులు తొక్కుతుంది. సో రెగ్యులర్గా తీసి కాల్చడం వేరైతే ఎంత స్టైల్గా కాల్చితే, ఎంత పెద్ద గనతో కాల్చితే అంత స్టైల్ అన్నట్టుగా ఈ మధ్య కాలం వచ్చేటువంటి సినిమాల్లో మనం చూస్తున్నాం. సో ఇందులో కూడా అలాంటి సరికొత్తగా ఏదన్నా ఫైరింగ్ సీక్వెన్స్ అంటే ఫైటింగ్ సీక్వెన్సెస్ మొదట ఆ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాల్సి ఉందంటే మన రాజమౌళి గారికి ఇవ్వాలి. ఆ హీరో చేతిలో ఆయుధం పెట్టే విధానం అయితే సినిమాకు రేంజ్ పెంచడం కానీ ఆ రూపురేఖల్లో కొత్తగా స్పెషల్గా దగ్గరుండి డిజైన్ చేయడం, అదే ఐదర్ కత్తి కానీ ఇంకే మారణ ఆయుధం కానీ లేదా గన్ అయినా సరే ఒక క్రేజ్ని క్రియేట్ చేస్తుంది, హీరో ఇమేజ్ని పెంచుతుంది. అలాగే ఈ చిత్రం కూడా ఇట్లాగే ఆ కాల్చడాలు, బర్నింగ్స్, ఫైటింగ్ సీన్స్ కూడా తెలుగు ప్రేక్షకుడు ఏదైతే ఆల్రెడీ చూసి ఒక రేంజ్లో ఉన్నాడో ఆ రేంజ్కి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఉన్నట్టు కూడా మన పోస్టర్ల ద్వారా కానీ టీజర్ల ద్వారా కానీ చూస్తున్నాం. ఖచ్చితంగా మాస్ ఎలిమెంట్స్లో ఏమాత్రం తీసిపోదని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇక్కడ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇంతకుముందు రాజమౌళి గారే హైయెస్ట్ అంటే కమర్షియల్ వైజ్ కానీ ఏదన్నా సరికొత్తగా తీయాలంటే కూడా రాజమౌళి గారి పేరే వినపడేది. ఇప్పుడు ఆ ప్లేస్ని ఏమైనా ప్రశాంత్ నీళ్ళు మార్చేటువంటి అవకాశం ఉందా? యాక్చువల్గా అయితే ఇది రాజమౌళి గారిని తక్కువ చేసి చెప్తున్నట్టు కాదు, కానీ ఎందుకంటే కొత్త నీరు పాతొక్క ఎప్పుడు ఒకరు కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఒకరి రికార్డ్ ఒకరు బ్రేక్ చేయడం కానీ ఒక తరం నుంచి ఇంకో తరం రావడం కానీ ఫ్రీక్వెంట్ ఎప్పుడు కూడా ఒక శకం నడవదు. ఒక హీరో కంటిన్యూ హీరో ఇస్తుంటారు, ఒక డైరెక్టర్ ఇస్తుంటారు. అంత మాత్రాన రాజమౌళి తర్వాత ఇప్పుడు ప్రశాంత్ సినిమా, ప్రశాంత్ నీల్ గారి చిత్రాలు రెండు కేజీఎఫ్ హిట్ అయ్యి సలార్ విడుదలయ్యి ఇంకా హిట్ అయినా రాజమౌళిని మించినటువంటి కమర్షియల్ వాల్యూస్ పెరుగుతాయేమో కానీ రాజమౌళి గారి విలువ, రాజమౌళి గారికి ఉండాల్సినటువంటి క్రేజీ, ఆయన టాలెంట్ ఎక్కడా కూడా తక్కువ కూడదు. ఆయన క్రేజీ ఆయనకే ఉంటుంది. ఆయనకు మళ్ళీ ఇంకో చిత్రం ద్వారా అవకాశం వస్తే ఆయన టాలెంట్ నిరూపించుకుంటారు. ఒకవేళ నిరూపించుకోవడంలో ఏదైనా సినిమా కిందికి మీదికి అయినా కూడా టాలెంట్ విషయంలో ఆయన అనుమానించాల్సి వస్తుంది. ఆయన రెండు వజ్రాలే, ఏ వజ్రం చూస్తున్నప్పుడు ఆ వజ్రాన్ని చూడాలి, రెండు వజ్రాలు పక్క పెట్టి చూడకూడదని నా విషయం. తప్పకుండా అండి, ఇద్దరు మీరు అన్నట్టు ఇద్దరు రెండు వజ్రాలే అలానే చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరిది కూడా థాట్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో అసలు వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం ఉండడం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళడం అనేది చాలా అభినందనదాయకం, చాలా సంతోషంగా మాకు కూడా ఫీల్ అవ్వాల్సిన సందర్భం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ రావణ్ గారు. థ్యాంక్ యూ అండి.